శివరాత్రి రోజున మీ రాశిని బట్టి శివునికి ఇలా అభిషేకం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. మహాశివరాత్రి మరికొన్ని రోజుల్లో రాబోతుంది. ఫాల్గుణ మాసం శుక్లపక్షం చతుర్థి తిథి రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది వచ్చిన మహాశివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది. మహాశివరాత్రి రోజున శుక్రప్రదోష యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది. ప్రదోష వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యాగాలు కూడా శివరాత్రి రోజున ఏర్పడుతున్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం దాదాపు 300 ఏళ్ల తర్వాత ఇలాంటి అద్భుత ఘటం ఏర్పడుతుంది. ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున మీరు శివలింగానికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే శివపార్వతుల అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు. శివుడు పార్వతీదేవి తపస్సును మెచ్చి వివాహం చేసుకున్న రోజుగా శివరాత్రిని పరిగణిస్తారు. అలాగే శివరాత్రి రోజున శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున మీ ఇంట్లోనే ఒక శివలింగ రూపాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి శివునికి అభిషేకం చేస్తే 1 కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. శివలింగ రూపాన్ని తయారు చేయడానికి బియ్యం పిండితో కానీ బంకమట్టి కానీ ఉపయోగించుకోవచ్చు. మహాశివరాత్రి రోజున స్వయంగా మీ చేతులతోనే శివలింగాన్ని తయారు చేసి మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా శివునికి అభిషేకం చేస్తే ఆ కుటుంబానికి జీవితంలో కష్టాలు రాకుండా శివుడు వరమిస్తాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. శివలింగాన్ని తయారు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. మీరు శుభ్రంగా తలస్నానం చేసి బియ్యం పిండిలో ఆవు పాలను పోసి శివలింగంలాగా తయారు చేసుకోవాలి. బంకమట్టిలో నీరును పోసి లింగ రూపంలో తయారు చేసుకోవాలి. శివలింగాన్ని తయారు చేసేటప్పుడు మీ మనసులో శివుణ్ణి తలుచుకుంటూ ఉండాలి. అప్పుడే మీరు చేసిన లింగానికి దైవశక్తి ప్రాప్తిస్తుంది. మీ ఇంట్లో లింగరూపాన్ని తయారు చేసుకోలేకపోతే శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న లింగరూపానికి అభిషేకం చేసినా మంచిది. మరి ముఖ్యంగా శివరాత్రి రోజున కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మన జాతకంలో ఉన్న చెడు ఫలితాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలను పొందాలంటే శివరాత్రి రోజున మీ రాశిని బట్టి శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. మరి శివరాత్రి రోజున ఏ రాశి వారు శివునికి ఎలా అభిషేకం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు మేషరాశి వారు ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో బెల్లం పంచదార తేనెను కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. శివునికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమో శివాయ అనే మంత్రాన్ని జపించాలి. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయాలి. అలాగే ఈ రాశివారు శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే అనారోగ్యం సమస్యలు రాకుండా ఉంటాయి. మిథును రాశి వారు శివలింగానికి ఉమ్మెంత పువ్వులు కానీ గన్నేరు పువ్వులు కానీ సమర్పించి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కర్కట రాశి వారు తమ జీవితంలో మంచి ఫలితాలను పొందాలంటే శివరాత్రి రోజున శివలింగానికి తెలుపు పువ్వులను సమర్పించి ఆవు పాలలో పంచదార కలిపి శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది. సింహరాశి జాతకులు తమ జీవితంలో సంతోషాన్ని సంపదలను పొందాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధం రాసి తేనెతో కానీ బెల్లం నీటితో కానీ శివునికి అభిషేకం చేస్తే మంచిది. కన్యరాశి వారు మహాశివరాత్రి రోజున నీటిలో గరిక వేసి తేనెను కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల కన్యరాశి వారికి శివానుగ్రహంతో తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతతను పొందుతారు. తులరాశి వారు మహాశివరాత్రి రోజున చెరుకు రసంతో కానీ నెయ్యితో కానీ శివునికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. వృశ్చిక రాశి వారు మహాశివరాత్రి రోజున శివలింగానికి గన్నేరు పువ్వులు సమర్పించి నీటిలో తేనె మరియు పంచదార కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీ కోరికలన్నింటినీ వెంటనే నెరవేరుస్తాడు. మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధం రాసి పసుపు పువ్వులను శివలింగానికి సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయి. మకర రాశి వారు శివరాత్రి రోజున నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాలు సమర్పించాలి. ఇలా చేసిన వారికి పూర్వజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది. అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది. కుంభరాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి పంచామృతాలతో
అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో మీకు డబ్బు సమస్యలు లేకుండా సంతోషంగా జీవిస్తారు. మహాశివరాత్రి రోజున శివునికి పసుపు పూలను సమర్పించి తేనెతో కానీ గంగాజలంతో కానీ శివునికి అభిషేకం చేస్తే శివానుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందవచ్చు. మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయనిదే పూజ పూర్తవదని పండితులు సూచిస్తున్నారు. పైన చెప్పిన విధంగా మీ రాశి ప్రకారం మహాశివరాత్రి రోజున శివునికి ఇలా అభిషేకం చేస్తే శివానుగ్రహంతో మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండడం వల్ల 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.